ఒక వృక్షం ఫలాలు ఇచ్చిన తర్వాత ఆ వృక్షం యొక్క జాతి రంగస్వామి గారి ఆలోచనల్ని ఆశయాల్ని సాకారం చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములు ఆ నిడివిని ఆలోచనని ఆశయాల్ని తరతరాలుగా అందించటం కోసం చేస్తున్న కృషిలోంచి ఒక భాగం మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. వారి చిన్న కుమారుడు భగత్ క్రాంతి భార్గవుల చిన్న కూతురు ఆముష్నిక వాళ్ళ తాత వారసత్వాన్ని కొనసాగిస్తుందేమో అన్న ఆలోచనని పురికొల్పడానికి వేదిక ముందుకు వస్తుంది. ఆ చిన్నారిని మనమందరం కూడా ఆశీర్వదిస్తూ జయభీములు తెలియజేద్దాం. గుడ్ ఈవినింగ్. ఐ లవ్ మై గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ అవర్ లైఫ్. దే విల్ లవ్ అస్, దే విల్ కేర్ అబౌట్ అస్, దే విల్ హెల్ప్ అస్. దే ఆర్ మై లైఫ్. మై గ్రాండ్ ఫాదర్ రోట్ 8 బుక్స్. దే ఆర్ శబ్దధనవు, ఆనవాళ్ళు, మౌన విస్ఫోటం, శవాలు సాక్ష్యం ఇవ్వాలి, నిర్భయ, కడ్కచాలం, చైతన్య స్ఫూర్తి. అండ్ నవ్ హీస్ 8th బుక్ ఈజ్ నవీన భారత శిల్పి. కంగ్రాట్స్ తాతయ్య, అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నానమ్మ అండ్ తాతయ్య. థ్యాంక్ యూ జై భీమ్. ఆముష్మిక అష్టగ్రంథాలు వాళ్ళ తాతగారి చేతి నుంచి జాలువారిన శబ్దధన గురించి మొదలుకొని చైతన్య స్ఫూర్తి దాకా ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా అంబేద్కర్ని అక్షరాల్లో బంధించడం కష్టం. అంబేద్కర్ యొక్క భావాల్ని సిద్ధాంతాలుగా రాయటం కష్టం. అయినా కూడా ఈ తరాల్ని రాతల్ని మార్చడం కోసం ఈ రాతలు అవసరమనుకుని తరాల కోసం రాస్తున్న ఈ రాతల రూపశిల్పి నేటి పుస్తక రచయిత ధనంజయ లాడే గారిని స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసిన సహృదయులందరికీ నా స్వాగతం. ముఖ్యంగా దాదాపు ఒక 70 కిలోమీటర్ల నుంచి వచ్చిన స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు, బీడీఎల్ వాళ్ళు. దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ కలిసి తిరిగిన స్నేహితులు ఉన్నారు. సమాజం గురించి విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసిన స్నేహితులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వాతావరణం నాకు కొత్తేం కాదు. నేను చిన్నప్పుడు చదువుకుంది జిల్లా పరిషత్ స్కూల్ ఇక్కడే, జడిపిహెచ్ఎస్లో. దాని తర్వాత సుమారుగా ఒక ఇంటర్మీడియట్ తప్ప ఇంటర్మీడియట్ సంగారెడ్డిలో చేశాను నేను. అప్పటి నుంచి బీహెచ్ఎల్కు నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఆ అనుబంధమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి ప్రోత్సహించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈ పుస్తకాన్ని నేను రాస్తున్నప్పుడు నాకు సహకరించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా సతీమణి, బాధ్యతలన్నీ తన మీద వేసుకొని నన్ను డిస్టర్బ్ చేయకుండా రాత్రి మొవాళ్ళు అయినా కానీ నేను ఒక్కోసారి రాత్రి 3:30 దాకా అట్నే కూర్చుంటే కూడా వచ్చి మెల్లగా మర్యాదకు వచ్చి చెప్తుంటుంది, ఇంకా పడుకో జయ చాలు అంటే నన్ను జయ అంటది ఆమె. మా దగ్గర అండీలు కుండీలు ఏమి ఉండవు, జయ ఇంకా చాలు పడుకో మూలైందని చెప్తుండేది. మా వీళ్ళు పిల్లలు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసిండ్రు. ఇందాక మాట్లాడిన పాప కూడా ఈ పుస్తకాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన మా స్నేహితుడు సుధాకర్, ఆయన దీన్ని మొత్తం డిటిపి చేయడం, దాని తర్వాత ఈ కవర్ డిజైన్ చేయడం చాలా చాలా శ్రమించండి ఆయన. అఫ్కోర్స్ దీని నుంచి ఆయన ఆర్థికంగా ఆశించింది ఏమీ లేదు. కానీ ఒకటి ఏంటంటే, ఇది టైప్ చేస్తున్నప్పుడు నాకు చాలాసార్లు చెప్పాడు అతను, సార్ నాకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని. అయితే నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడల్లా చిన్న ఆఫీస్ ఆయనది పాపం, అక్కడ ఒక దేవుడి ఫోటో ఉంటుంటుంది. నేను అడుగుతుండేది ఆయన్ని, సుధాకర్ నీ కృషిని నమ్ముకుంటున్నావా లేకుంటే ఆ దేవుడి ఫోటోని నమ్ముకుంటున్నావా అని. ఏదో పాపం స్మైల్ ఇచ్చేసి ఒక చిరునవ్వు నవ్వి ఏదో సార్ ఆ బలహీనతను బతుకుతున్నాను చెప్తూ ఉండేది. అట్లాగే నన్ను ప్రోత్సహించిన మిత్రులు హరినాథ్ కానీ లేకుంటే ఈవెన్ కనోజ్ కానీ దేవయ్య కానీ ఎవరైనా కానీ. దాని తర్వాత కరీంనగర్ నుంచి డాక్టర్ ప్రభాకర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అక్కడ కాలేజ్ ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఆయన. అంబేద్కర్ గురించి అన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను అది రిపీట్ చేసి మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. అది రెండవది ఏంటంటే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. కాకుండా కొన్ని విషయాలు నేను చెప్పిన దానికి రిపీట్ అవ్వచ్చు కానీ ఒకసారి నేను చెప్తా. దీనికి ముఖ్యంగా నేను మీరు దీంట్లో చదివితే అంబేద్కర్ బాల్యం గురించి కానీ అంబేద్కర్ వ్యక్తిగత జీవితం గురించి కానీ నేను ఎక్కువ రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే కారణం ఏంటంటే నాకంటే ముందు 100 మంది 1000 సార్లు రాసిండ్రు. మీరు ఒక్కొక్కరు పుస్తకం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ధనంజయ కీర్ బుక్ తీసుకుంటే ఆయన అంబేద్కర్ సమకాలికుడు, అంబేద్కర్తో కలిసి ఉన్న ఆయన, ఆయన అంబేద్కర్ గురించి రాసిండు. దాంట్లో ఇంగ్లీష్ పుస్తకం చాలా గొప్ప గ్రంథం, అది మహాగ్రంథం. దాంట్లో కొన్ని విషయాలు, అట్లాగే జాతవ్యాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన రాసినవి కానీ ఈ రకంగా
దాదాపు ఒక 80 మంది ఆథర్స్ ఆ బుక్స్ అన్ని నేను చదివి ఇది రాయడానికి ఒక 3 సంవత్సరాల టైం పట్టింది. ఇంతకుముందు చెప్పానని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంకొకటి మీకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చదవడం అలవాటు చేసుకోండి. అంటే మీరు చదవట్లేదని నేను అనను, మీలో ఎంతమంది చదువుతుందో నాకు తెలియదు, నాకంటే ఎక్కువ చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ పుస్తక పఠనం అనేది చేస్తే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రపంచానికి సమాజానికి మనం చాలా దగ్గర అవుతాము. పుస్తకాన్ని చదివే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఇది మీరు ఇప్పుడు ఈ రోజు అయితే 100 రూపాయలకు తీసుకోవచ్చు, లేదంటే తర్వాత అంటే 150 రూపాయలు. బీరు తాగే వాళ్ళకు ఒక బీరు కాదు ఇది, చిన్నపిల్లలకు ఒక కూల్ డ్రింక్ బాటల్ ఇది, 3 సంవత్సరాల కృషి ఇది. కానీ నాకు ఎక్కడ బాధేస్తుందంటే పుస్తకాన్ని కొనే ముందు దాన్ని అట్లా అట్లా 10 సార్లు తిప్పి ఎనికి ముందుకు తిప్పి అక్కడే పెట్టిపోతారు. నేను ఎందుకు మీకు కంపారిజన్ ఇస్తున్నానంటే ఇంత నేనేం కాదు, ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఇప్పుడు సమంత్ర షాప్లోకి వెళ్తే, వరుణ్ కుమార్ గారి షాప్లోకి వెళ్తే ఎన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. నిజానికి అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 4 బుక్స్ కొంటే ఆయనకు చచ్చిపోతారు అవన్నీ మళ్ళీ పబ్లిష్ చేసి తేవడానికి. మన అదృష్టం ఏంటంటే పాఠకుల అదృష్టము, వేరే వాళ్ళు కష్టపడి రాత్రు బవళ్ళు కూర్చొని చదివి 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 రాసి దాన్ని ఎడిటింగ్ చేసి ఒక షేప్లోకి తెచ్చింది. పాఠకుడు ఎంత అదృష్టవంతుడు, ఎక్కడో దగ్గర బెడ్లోనో కుర్చీలోనో సోఫాలోనో ఎక్కడో డైనింగ్ టేబుల్ మీదనో ఎక్కడో కూర్చొని కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, దీన్ని బాగా అలవాటు చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ పుస్తకంలో నేను రాసిన కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే ఇంకా ఎవరో మిత్రులు రాస్తే వాళ్ళ తరఫున నేను చెప్పేవాడిని. దీంట్లో చాలా చాలా విషయాలు క్రోడీకరించడం జరిగింది. నేను ఏ సభలో మాట్లాడినా కానీ చెప్తుంటాను, ముఖ్యంగా స్త్రీలకు, మీరు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టే బదులు, ఎందుకంటే ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు, అది అనవసరమైన చర్చ అది, దేవుడికి దండం పెట్టే బదులు అంబేద్కర్కు దండం పెట్టండి అని అంటాను. వాళ్ళు ఎందుకు అని అంటే అంబేద్కర్ కనుక లేకుంటే ఈరోజు భారతదేశంలో స్త్రీ పడక గది వంట గది రెండింటికే అని అంకితం అయ్యేది. అంబేద్కర్ అంటే మళ్ళీ రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి అని కాదు, రాజ్యాంగం లేకముందు బొంబాయి శాసనసభలోనే ఆయన ఈ బిల్లు ప్రవేశపెట్టి ఉమెన్ గురించి కానీ జనరల్గా కానీ ఆయన పోరాడిండు. ముఖ్యంగా హిందూ కోడ్ బిల్లు ఆయన రాసినప్పుడు ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్త్రీలకు ఆస్తి హక్కు గురించి భారతదేశంలో మొట్టమొదటిసారి కొట్లాడిన అతను ఓన్లీ అంబేద్కరే. ఆ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ద గ్రేట్ మ్యాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి వజ్రపు మనిషి ఏదేదో అని ఇప్పుడు ఆకాశం దగ్గర విగ్రహం పెట్టుకున్నాం, ఆయన రిజైన్ చేస్తున్నాడు ఈ బిల్లును పాస్ చేస్తే. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన రిజైన్ చేస్తున్నాడు. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా ఇది ఫస్ట్ ఏమో ఇది ఆమోదించకుంటే రాజీనామా చేస్తున్నాడు, ఆమోదించే క్రమంలో ఎవరు ఆయనకు సహకరించకుంటే అప్పుడు నిస్సహాయంగా కూర్చున్నాడు. ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ ఈ బిల్లు ఫెయిల్ అవుతుంది అని, బిల్లును పార్లమెంటు ఆమోదిస్తలేదని, ఈ బిల్లు గురించి, కాశ్మీర్ సమస్య గురించి, దాని తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఒక రిజర్వేషన్ కరెక్ట్గా పర్సంటేజ్ పెట్టమంటే ఆ రోజు ఆ పార్లమెంట్లో అది దాన్ని పోస్ట్పోన్ చేశాను తర్వాత చూద్దామని. దాని తర్వాత విదేశీ విధానం గురించి అంటే ఫారెన్ పాలసీ గురించి, ఇలాంటి 5 కారణాల వల్ల ఆఖరికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. కాశ్మీర్ ఇందాక వరుణ్ కుమార్ గారు చెప్పిండ్రు, నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే మంచి విషయాన్ని మనం 4 సార్లు చెప్పుకుంటే తప్పు లేదు. ఆ రోజు అంబేద్కర్ ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్ని 3గా విభజిద్దాం, జమ్మూ కాశ్మీర్ లడక్, జమ్మూ ఫర్ హిందూస్, కాశ్మీర్ ఫర్ ముస్లిమ్స్, లడక్ ఫర్ బుద్ధిస్ట్ అండ్ ఆదర్స్ అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇది కనుక మనం విభజించకుంటే తల కింద కరువు పెట్టుకొని మనం నిద్రపోయినట్టే, ఒక్కరోజు మనకు మనశ్శాంతి ఉండదు, మన దేశంలో బడ్జెట్ అంతా దీనిలో పోతుంది, లక్షల మంది సైనికుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది, ఈ దేశంలో సమాజంలో ఆర్థిక కానీ లేకుంటే ఏ రకం కానీ సమతుల్యం ఉండదు అంటే ఆ రోజున అందరూ అన్న అంబేద్కర్ని అవహేళన చేసి ఈ పిచ్చోడు అని అన్నారు. ఈరోజు వేరే కారణాలతో నరేంద్ర మోడీ బిల్లు వేస్తే ఆయనను వాహా ఓహో అని పొగడి మనిషి లేకుంటే ఎవరు లేరు ఈరోజు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఆ రోజు కనుక చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. మహారాష్ట్ర గుజరాత్ని విడదీయాలని ఆ రోజు అన్నాడు, మహారాష్ట్రను కూడా 3 స్టేట్లు చేయాలన్నాడు, అది ఇప్పటికి కూడా జరుగుతున్నాయి, విదర్భ కూడా సపరేట్ కావాలి, తెలంగాణను సపరేట్ చేద్దామని ఆ రోజే చెప్పిండు ఆయన, ఆ రోజు వినలేదు ఎవరు. కర్ణాటకను మన మహారాష్ట్ర నుంచి సపరేట్ చేయాలని ఆ రోజు అన్నాడు, అది అయ్యింది, మళ్ళీ కర్ణాటకలో కూడా ఇంకేమవుద్ది. దాని తర్వాత హైదరాబాద్ను దేశానికి 2వ రాజధానిగా చేయాలని ఆ రోజు ఆయన ప్రపోజ్ చేసిండు, ఇప్పటికీ ఆ డిమాండ్ మనం చూస్తూనే ఉన్నాం.
అంటే అంబేద్కర్ దూరదృష్టి, అంబేద్కర్ దాదాపు 70-80 సంవత్సరాల క్రితమే అన్నీ ఈరోజు జరుగుతున్నాయి, వాటి గురించి ఈరోజు పోరాటాలు అవుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ దళితుడయ్యి ఆయన పాపం వెనుకబడిపోయిండు. అదే కనుక ఏ అడ్వాన్స్డ్ క్యాస్టులు అయ్యి ఉంటే ఆయన విగ్రహాలను ప్రతి ఒక్కరు కూడా నెత్తి మీద ఎత్తుకొని తిరిగేది. ఎప్పుడైతే ఆయన హిందూ కోడ్ బిల్లు పెట్టిండో ఆ రోజు ఆర్ఎస్ఎస్లు కానీ లేకపోతే వీళ్ళు కానీ మొత్తం ఢిల్లీని తగలబెట్టి బందులు పెట్టి దాన్ని ప్రదక్షిణలు చేసి ఆయన బొమ్మలు తగలబెట్టి ఆయన నెహ్రూ బొమ్మని కూడా తగలబెట్టిండు. ఎందుకంటే నెహ్రూ సపోర్ట్ చేసిండు కాబట్టి. దాని తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పిండు చాలా విషయాలు, రాజశేఖర్ గారు కానీ మన వినయ్ కానీ. దీంట్లో ఫస్ట్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను కార్ల్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా గౌరవించదగిన వ్యక్తి అనుమానం ఏం లేదు. అయితే ఆయన తీరి రాసిండు మన దేశంలో అమలు కాలేదు. అంబేద్కర్ పుణ్యమా అంటూ మనకు 8 గంటల పనిదినం కానీ కనోజ్ ముచ్చండి మీలాంటి వాళ్ళకి బాగా పనికొస్తారు. అనిల్ కన్నీరు కనోజ్ మీలాంటి వాళ్ళకు ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు 8 గంటల పనిదినం అనేది థ్యాంక్స్ టు అంబేద్కర్. ఈఎస్ఐ ఫెసిలిటీ, ప్రావిడెంట్ ఫండ్ ఫెసిలిటీ, గ్రాట్యుటీ, దాని తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్, స్త్రీలకు పురుషులకు సమాన వేతనం. ఈరోజు మనం ఒక అసెంబ్లీలో లేకుంటే ఎక్కడో దగ్గర ఎవరు కూర్చున్నప్పుడు పక్క పక్కన ఒక స్త్రీ ఒక పురుష కార్మికులు ఇద్దరు ఉంటే ఇద్దరికి సమాన వేతనం ఆ రోజుల్లో లేదు. ఓటు హక్కు అనేది ఆ రోజు 5 ఎకరాల పొలం ఉండాలి, లేకుంటే ఒక మెట్రిక్యులేట్ అయి ఉండాలా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టూ ఉండాలి, అలాంటి వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని గాంధీ నెహ్రూలు వల్లభాయ్ పటేళ్లు వీళ్ళందరూ ప్రపోజ్ చేస్తే అంబేద్కర్ ఒక్కడే ఆ రోజు దేశంలో పోరాడింది ఒక్కడే. 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండాలి. ఆయన మంత్రిని, ఆయన రిప్రజెంటేటివ్ని, ఆయన ఎమ్మెల్యేని, ఆయన ఎంపీని, ఆయన ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి, అది భిక్షగాలు కానీ ఎవరు కానీ. అందుకని ఈరోజు ఒక అనిల్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, ఆయన ఆయన దగ్గర పనిచేసే హెల్పర్ కానీ డ్రైవర్ కానీ వెంబటెంబట నిల్చొని ఒకటే ఓటింగ్ బాక్స్లో ఒకటే పోలింగ్ బాక్స్లో అక్కడ ఓట్లు వేయగలుగుతున్నారు. ఇలాంటి విషయాలు దీంట్లో నేను చాలా క్రోడీకరించింది నేను. అయితే వీటిని మన భారతదేశంలో ఉన్న చరిత్రకారులు కావలసుకొని వీటన్నిటి కప్పిపుచ్చి పెట్టిండ్రు. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే అంబేద్కర్ ఇంత గొప్ప వ్యక్తి అని తెలిస్తే ఇంకా వేరే వాళ్ళకు విలువ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ధర్మశాస్త్ర ప్రకారము, అంటే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము దళితుడు ఎక్కడ కూడా ఉండకూడదు పరిపాలన విభాగంలో. నేను అప్పుడప్పుడు మా స్నేహితులతో అండేది అది నేను అంటూ ఉండేది, సార్ మీరు ఎందుకు డైరెక్టర్ కాలేదు, సార్ మీరు ఎందుకు సీఎండి కాలేదు అని. అంటే కాను, మన ధర్మశాస్త్ర ప్రకారము కాకూడదు. ఎక్కడైతే దళితుడు రాజ్యంలో రాజ్యాధికారానికి వస్తాడో అక్కడ బ్రాహ్మణులు ఉండకూడదు, అది హిందూ ధర్మశాస్త్రం. నేను ముస్లింస్ని కోట్ చేయట్లేదు, క్రిస్టియన్స్ని కోట్ చేయట్లేదు, హిందూ ధర్మశాస్త్రం ఇది. కాబట్టి దానివల్ల అమలు పరుస్తున్నారు. ఎట్లా అమలు పరుస్తున్నారంటే అందరూ కూర్చొని అమలు పరుస్తున్నారు. ఇది అంబేద్కరిజం అనేది. ఇందాక వరుణ్ గారు చాలా చెప్పారనుకోండి, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ని నేను కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా అభినందిస్తున్నా, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ సభని ఇక్కడ అరేంజ్ చేసినందుకు. ఈ ఒక్క సభతోనే మనం ఏం సాధించలేము కాబట్టి ఈ ఇలాంటి వాటిని మనం కొన్ని సెమినార్స్ లాగా వర్క్షాప్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇది అందరికీ రీచ్ అవుతుంది. ఈ విషయం నేను మీకు చెప్తున్నా, ఇలాంటి ఏమైనా చేయాలంటే కూడా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఉత్సాహం ఉన్నోళ్ళు ఏదైనా ఆర్టికల్ రాయడం కానీ లేకుంటే దీని మీద చర్చలు చేయాలంటే కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ ఈరోజు మనకు ముందుకు వచ్చింది, కమ్యూనికేషన్ వ్యవస్థ, అదే సమాంతర భారత్ టీవీ అనేది. ఇంత మటుకు ఎవరు ఎక్కడ అలాంటి అవకాశం లేదు. వరుణ్ గారు ఆ డోసు ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి మీలో ఏమాత్రం ఇంటెలెక్చువాలిటీ ఉన్నా, సమాజం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా, మీరు సమాజంతో పంచుకోవాలన్నా ఆ టీవీ ఛానల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నా ఆహ్వానం నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను స్వాగతం చెబుతున్నా, మీ అందరికీ కూడా. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు పుస్తకాలు కొనండి, మీరు కొన్ని తీసుకొని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇవ్వండి. ఎందుకంటే నేను దీంట్లో రాసింది అభూత కల్పనలు, మిథ్యలు ఏవి లేవు. స్వర్గ సుఖాలను ఇస్తున్న స్వర్గాన్ని నరకాన్ని నేను చూపించలేదు, ఇవన్నీ వాస్తవాలు, చరిత్రకు దగ్గరలో ఉన్నాయి, చరిత్రలోని ఇన్నాళ్ళు దాచిపెట్టబడ్డాయి. వీటిని మీరు తీసుకొని మీరు చదివి వేరే వాళ్ళతో కూడా చదివించండి. నాకు అవకాశం ఇచ్చిన బిహెచ్ఎల్ ముఖ్యంగా కార్మిక వర్గానికి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీరందరూ కూడా ఓపిక వచ్చేసి ఇక్కడ ఉండి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇంకా షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్, ప్లీజ్ స్టే ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ అండ్ సీ దట్ యు నో దిస్ ఎండెడ్ వెరీ సక్సెస్ఫుల్లీ. జేఎన్టీయూ హైదరాబాద్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ వినయ్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జై భీమ్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసి 3 సంవత్సరాలు సంపూర్ణంగా పనిచేసిన తర్వాత ఆంధ్ర గవర్నమెంట్లో ఐటీ అడ్వైజర్గా కూడా పనిచేసి మా జేఎన్టీయూలోనే మా కొలీగ్గా ఉన్నటువంటి శ్రీ దామోదర్ గారు మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్గా ఉన్నారు. వారికి సమాంతర టీవీ నడుపుతున్నటువంటి మనందరికీ తెలుసు ఈరోజు మీడియా పత్రికలు అన్నీ ఎవరికో ఎవరికి బాకాలు ఊదుతూనే ఉంటాయి తప్ప ప్రజలను ప్రతిబింబించేవి ముఖ్యంగా దళిత గొంతులు వినిపించేవి తక్కువగా ఉన్నాయి. ఆ రంగంలో కృషి చేస్తున్నటువంటి వరుణ్ కుమార్ గారు అన్నా వద్దే అంటే అందరం చెప్తున్నా కానీ నేను బీఎస్పీ ప్రచారానికే ఉన్నా బీఎస్పీ తరఫున పోటీ చేస్తాను అని ఆయన జీవితాన్ని మొత్తం అంకితం చేసి ఇది అది ఆయన నమ్ముకొని ప్రజల గురించే తిరుగుతున్నటువంటి మన బాలన్న ఇంకా రాజేశ్వర్ అన్న రాజేశ్వరు ధనంజయులు ఇద్దరిని వేరువేరుగా ఎప్పుడు చూడలేము మనం. ఎందుకంటే స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఇద్దరు ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. రాజేశ్వర్కు ఎక్కువ థియరిటికల్గా చాలా బాగా అనలైజ్ చేసి చెప్తుంటే ధనంజయ్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అందరం అన్న చెప్పింది ఏదో విని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ రాజేశ్వర్ అన్న ఇంకా బార్ అసోసియేషన్లో అడ్వకేట్లే హక్కులు లేవని ఇన్ని సంవత్సరాలు సంగారెడ్డిలో సెషన్ కోర్టులు ఈ కోర్టులు ఆ కోర్టులు ఏళ్ళ నుంచి ఉన్నా అంబేద్కర్ ఫోటో కూడా పెట్టుకొని జయంతి జరపలేని స్థితి ఉండడం ఎంతో ఈ స్వతంత్ర భారతదేశంలో సిగ్గుచేటైన విషయం. అట్లాంటి దాన్ని నిజంగా తీసి అంబేద్కర్ ఫోటో పెట్టి అంబేద్కర్ జయంతి నడిపినటువంటి మిత్రుడు సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వారు మరి మా ఉదయ్, మన మోహన్ అన్న కొడుకు ఉదయ్. ఎందుకంటే నాకు తెలుసు ధనంజయ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కూడా ప్రజల గురించే ఆలోచించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. బిహెచ్ఎల్లో పనిచేసినటువంటి మోహన్ అన్న, సరే బీడీఎల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే టాప్ పోస్ట్ పొజిషన్కి వెళ్ళినటువంటి ధనంజయ్ అన్న, వాళ్ళు నా క్లాస్మేట్ ఉమాకాంత్, ఉమాకాంత్ భిలాయిలో పనిచేసి అక్కడ కూడా ఎన్నో సంఘాల్లో ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొనేటువంటి ఉమాకాంత్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబానికి కుటుంబమే మా సావిత్రక్క కోపం వస్తుంది నా పేరు చెప్తలేదు. అట్లా అందరూ సరే ధనంజయ్ పిల్లలైనా ఆ వదిలైనా అందరూ కూడా మొత్తం వీరితో పాటు వీరికంటే ముందు వీర నాన్నగారు రంగస్వామి గారే ఒక చైతన్యమూర్తి చైతన్యంగా ఉండి ప్రజల గురించి ఆలోచించాలి అనే దిశలో పిల్లల్ని పెంచినటువంటి మహానుభావుడు ఆ కుటుంబము. ఎంతో ఈ బిహెచ్ఎల్కి వస్తేనే నాకు ఎప్పుడు ఏదో ఎన్నో జ్ఞాపకాలు వస్తాయి. ఇక్కడికి వస్తే ఒక పోరాటాల సీమకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్రిసాట్ స్ట్రైకులు అయినా ప్రతాప్ స్టీల్ స్ట్రైకులు అయినా నడిపినటువంటి ఆ వీరుడు బసిరెడ్డి వెనకాల కూర్చొని ఉన్నాడు. ఆ బసిరెడ్డి అయినా ఆయనతో పాటు రాజబాబు అని ఒక మహత్తర కార్మిక నాయకుడు ఉండేవాడు. ఈ ప్రజాసేవలోనే అసూలు బాగుపడడం జరిగింది, ఆరోగ్యం సరిలేక. ఇవన్నింటికంటే ముందు మా అందరికీ పెద్దన్న, వెనకాల కూర్చున్న మా సంపదన్న, ఇట్లా అందరూ ఇక్కడ చూస్తుంటే నిజంగా ఒక ఇంటికి వచ్చి ఇన్స్టిట్యూట్ వచ్చినట్టే ఉన్నది. ఇక పుస్తకం గురించి ధనంజయ్ గారి పుస్తకం మనం అందరం నేను దాంట్లో ఏమున్నదో చెప్తే మీరు అందరూ కొనుక్కొని చదువుకోరు కాబట్టి అన్న అందరికీ చెప్తున్నాడు. కనీసం ఒక్కొక్కరు ఒక 5 కాపీలు అన్న కొనుక్కోపోయి అమ్మాలే. అమ్మినప్పుడు ఆ పట్టాంటి పుస్తకాలు మళ్ళీ ఇంకా కొన్ని తీయగలుగుతారు. అందుకని ఆ పుస్తకంలో ఏమున్నదో నేనేదో చెప్పా. ఎందుకంటే మీరే చదువుకోండి, మీరే చూసుకోండి. ఆ పుస్తకాన్ని ముందు మాట కూడా రాసిన అది నేను చదివి వినిపించకండి, నేను చదివి వినిపించదలుచుకోలే ఇప్పుడు. ఎందుకంటే ఆ పుస్తకాలు మీరు చదవాలి, కొనుక్కోవాలి ముందు. ఇట్లాంటి పుస్తకాలు రాయడం ఒక ఎత్తు అయితే ఇట్లాంటి పుస్తకాలను ప్రింట్ చేయడం, అమ్ముకోవడం, ఈ పుస్తకాలు వాళ్ళు అమ్ముకొని పేగలు పెడతారని కాదు మళ్ళీ ఇట్లాంటి పుస్తకాలు రావడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం అనేది మన అందరి బాధ్యత. ఈ కృషిని మనం అంతా జరపాల్సి ఉంటుంది. ఈ కృషి నిజంగా ధనంజయ అన్న అనగానే మేము జేఎన్టీయూ అని ఎప్పుడు చెప్పుకుంటామో మాకు జేఎన్టీయూ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు ధనంజయ్. ఎందుకంటే ఆ ధనంజయ్ అన్న తన ప్రాణాలకు తెగించి స్ట్రైకులు చేసి జేఎన్టీయూ సపరేట్ క్యాంపస్ కావాలి అని కొట్లాడి పోలీస్ దెబ్బలు తిని మళ్ళీ అప్పటికి పోలీస్ స్టేషన్లో కూడా ఉండి రకరకాల పోరాటాలు చేసి ఇప్పుడు మేము అందరం ఓహో జేఎన్టీయూ ఆహా జేఎన్టీయూ అని మీ అందరితో కీర్తించబడే ఆ జేఎన్టీయూ మూల స్తంభం మొట్టమొదటి పునాదిరాయి మా ధనంజయ్ అన్న. ఆ అన్న కృషిని
ఇంతమంది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా మేము జేఎన్టీ వాళ్ళం. ముఖ్యంగా అది చేపట్టే జేఎన్టీ ఒక సపరేట్ యూనివర్సిటీ పెద్దగా కాగలిగింది. ఆ కృషి వల్లే ఆ స్థలం వల్లే ఈరోజు ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యి 10 రూపాయలకు కూడా గదం లేనటువంటిది ఇవాళ 1 లక్ష రూపాయల గదం అయ్యే దశకు ఆ ఏరియా పెరిగిందంటే నిజంగా మా ధనంజయ లాంటి వాళ్ళ కృషి ఎక్కువగా ఉంది. మనం పుస్తకం విషయానికి వచ్చినట్టయితే అంబేద్కర్ గురించి ఎవరు అయినా వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మనకు ఎవరినైనా అడుగు అంబేద్కర్ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివిండు, ఇట్లా చదివిండు, అట్లా చదివిండు, రాజ్యాంగం రాసిండు, ఇదే చెప్తారు తప్ప అంబేద్కరు ఒక నిజంగా మహిళలకు ఎట్లాంటి హక్కులు కల్పించిండు, నిజంగా కార్మికులు వీళ్ళందరూ 8 గంటలు 14 వచ్చేసినాయి అంటే ఇది సరే వేరే దేశాలలో స్ట్రైకులు చేసి సాధించుకున్న వాటి అన్నింటినీ కూడా అంబేద్కర్ స్వాతంత్రానికి రాకముందే చట్టసభలలో ప్రవేశించి ఆ చట్టసభలలో జనం గురించి కొట్లాడి పోరాటాలు చేసి అవన్నీ పోరాటం లేకుండా మనకు సాధించి పెట్టినటువంటి మహామనిషి అంబేద్కర్. అట్లాంటి పరిశోధనను నిజంగా చేసి ఇట్లాంటి పుస్తకంలో ఎన్నో వ్యాసాలు ఇట్లాంటి పొందుపరచడం జరిగింది. ఈనాడు చూసుకున్నట్టయితే సరే ఈ ఆ పుస్తకాలు అంబేద్కర్ విషయాలన్నీ చూసుకున్నా ఈనాడు చూసుకున్నట్టయితే మనం అంబేద్కర్ దేన్నైతే వ్యతిరేకించాడో అంబేద్కర్ ఏ మనువాదాన్ని అయితే మనువాద సాహిత్యాన్ని తగలబెట్టాడో ఆ మనువాద సాహిత్యమే ముందుకొచ్చి ఇవాళ రాజ్యం ఏలుతూ ఆ మనువాదమే మనందరి మీద రుద్దపడుతూ ఆ క్రమంలోనే మనందరి మీద ఒక మతతత్వ సిలబస్ ను మార్చి వాళ్ళు ఎవరో మతం అనేది ఒక మనిషికి సంబంధించిన విషయం, మనం ఏ నమ్ముతామో అది చేసుకోవచ్చు, ఆ పూజ చేసుకోవచ్చు, హక్కు ఈవన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది ఎవరి మతమైనా వాళ్ళు పూజించుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ మతాన్ని కించపరిచే అధికారం మాత్రం ఎవరికి లేదు. వేరే వాళ్ళని కించపరుచుకుంటూ ఇప్పుడు వేరే మతాలన్నింటినీ చేస్తూ మాదే గొప్ప మతం, మా దగ్గరే ఇది ఉండేది ఒక సపరేట్ వాదన చేస్తూ దాన్నే పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చి విద్యా మొత్తం కాషాయీకరణ చేస్తున్నటువంటి ఈ దశల్లో మనం నిజంగా అంబేద్కర్ వాదులమే అయితే అంబేద్కర్ గురించి మనం అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కుల ద్వారా ఈ ఉద్యోగాలన్నీ పొంది ఇంత పైకి వచ్చి మనం అన్ని అనుభవిస్తున్న వాళ్ళమైతే మనం కృతజ్ఞతాపూర్వకంగా అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశలో మనందరం సాగాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా ఇప్పుడే చాలామంది చెప్తున్నట్టుగా అప్పుడు ఒక్క కాశ్మీర్ విషయంలోనే కాదు దాదాపు 680 సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విలీనం చేయడం జరిగింది. దాని సర్దార్ పటేల్, నెహ్రూ వీళ్ళందరితో పాటు ఆ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఐ లాస్ట్ ఉన్నటువంటి అతను, వీళ్ళందరితో మాట్లాడి మిమ్మల్ని చేసే వరకు నేను 3 సంవత్సరాలు మీకు సహాయ సహకారంగా ఉండి ఇవన్నీ భారతదేశంలో విలీనం అయ్యేట్టుగా చూస్తాను అని కృషి చేసి ఇవందరూ ఒక్క కాశ్మీర్ విషయంలోనే కాదు ఎన్నో అన్నిటి విషయాలను అన్ని రాజ్యాలను కూడా కలుపుకున్నప్పుడు ఒకటి రెండు జరగకపోతే సరే కొన్ని ప్రత్యేక హక్కుల ద్వారా ఎందుకంటే నీ రాజ్యాన్ని మేము మా దాంట్లో కలవాలి అని చెప్తున్నప్పుడు మీ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ ఒప్పుకొని సరే ఈ కండిషన్స్ అయినా సరే మీరు భారతదేశంలో పాలు కావాల్సింది అని ఆనాటి అధికారులు రాజకీయవేత్తలు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి అధికారాలు ఇవ్వడం జరిగింది. సరే దాన్ని ఇప్పుడు మార్చడం ఈనాటి పరిస్థితుల్లో కరెక్టా రైటా అనే విషయాలు ఒకటే కాకుండా రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడిందో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నది అనే విషయాలే మనకు బాధ అయ్యే విషయాలు. ఇట్లా చూసుకున్నట్టయితే ఇవాళ ఒక ముస్లింస్ ఉన్న కాశ్మీర్ విషయంలో ఇట్లా జరిగింది అని చాలామంది ఖుషి అయిపోతున్నాయి. తిరుకోళ్ళకి మనమేమైందిలే మనం బాగానే ఉంటున్నామని అనుకుంటున్నాం. కానీ ఇదే 370 ఎక్స్టెన్షన్గా 371 అని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీలకు ఆ పర్టికులర్ వాళ్లకు కొన్ని హక్కులతో కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి. తెలంగాణకు కూడా 371 డిఏఎఫ్తోనో నెంబర్ ఏదైనా మనకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఇట్లా రకరకాల రాష్ట్రాలకు ఈవెన్ గుజరాత్కు కొన్ని హక్కులు, మహారాష్ట్ర ప్రతి రాష్ట్రం ఫామ్ అవుతున్నప్పుడల్లా కొన్ని ప్రత్యేక హక్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఆ హక్కులన్నింటినీ కాలు రాయడంలో భాగంగా ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. చెప్తారు వెనకలే చదివిన దాంట్లో చూసి వాళ్ళు ఎవడో యూదుల మీదకే దాడి చేయడానికి వచ్చిండు, యూదులే కదా నాకేమైతే లే మేమంతా బాగానే ఉంటాం అనుకున్నారట. యూదుల మీద తర్వాత ఇంకా చూస్తే ప్రొటెస్టెంట్, ప్రొటెస్టెంట్నే కదా నేను, ప్రొటెస్టెంట్ కాదు కదా, సో నా మీదకి ఏం కాలే వాళ్ళు పోతే పోయింది నాకేంటి అనుకుంటారట. అట్లా అనుకుంటూ వస్తే ఇవాళ
ముస్లింస్కే కదా అనుకుంటే రేపు ఇంకో ప్రాంతానికి ఇంకో ఇంకో భాషకు ఫైనల్గా ఇంకో కులానికి మన దగ్గరికి వరకు కూడా వచ్చి ఫ్యాసిజం అనేది మనల్ని అందరినీ అణిచేసే దశ వస్తుంది. అది రాకముందే మేల్కొన్నప్పుడే నిజంగా అంబేద్కర్కు నివాళులర్పించిన వాళ్ళైతాం. అంబేద్కర్ దేని గురించి అయితే ఆ మనువాదాన్ని వ్యతిరేకించాడో, దేని గురించి అయితే బౌద్ధాన్ని స్వీకరించి ఆ ధర్మాలను పాటించాడో, అవన్నీ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదువుకొని ఎవరో చెప్పారనో అంబేద్కర్ చెప్పాడనే కాకుండా అంబేద్కర్ ఏం చెప్పిండో అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అధ్యయనం ద్వారా, ఎందుకంటే చదువుకోవడం అనేది మనందరికీ కల్పించబడ్డ హక్కు, ఈ చదువు ద్వారానే అన్ని సాధించుకోవచ్చు అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ తెలియపరిచినటువంటి విషయం. కాబట్టి ఆ విషయంలో ఆ పరిజ్ఞానంలో మనందరం పరిశోధన చేసి చదువుకొని ముందుకు సాగినప్పుడే ఈ ధనంజయ అన్న లాంటి వాళ్ళు చేసిన పరిశోధన పుస్తకాలను మనం కూలంకుషంగా చదివి మనకి ఇంకా కావాలనిపిస్తే అట్లాంటి అన్నలతో ఇంకా చర్చించుకొని ఇంకా ఇట్లాంటి విషయాలు అన్ని తెలుసుకొని ఈనాడు జరుగుతున్నటువంటి వర్తమాన పరిస్థితులు కూడా మనం ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించి నిజమైన కర్తవ్యాన్ని చేసి అన్న చెప్తున్నట్టుగా ప్రజా రాజ్యాధికారంలో అధికారానికి వచ్చే దిశ మన రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా మన పోరాటం చేసుకుంటూ ఉండి అలా కొనసాగుతూ ఉండి చేసినప్పుడే నిజంగా అంబేద్కర్ నిజమైన నివాళి. ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. జై భీమ్. ఆగ్రాలోని లాల్కోట చౌక్ చెప్పాడు, వెళ్ళి మీ గోడలను రాసుకోండి, గోడలు లేకపోతే మీ గుండెల్లో రాసుకోండి, నేను ఈ దేశానికి పాలకులు కాబోతున్నామనే సత్యాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా ఆవశ్యకత కలిగినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఏ మహానుభావుల యొక్క ఆ ఆలోచన కానీ ఆశయం కానీ నెరవేరాలంటే దాన్ని సపోర్ట్ చేసేటువంటి శక్తులు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజల పడతాయి, అది వినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనందరం నిజంగా బాబాసాహెబ్ అనుచరులుగా ఉండడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళము, ఇటువంటి పుస్తకాల నుండి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళము, భవిష్యత్తులో రాజ్యాధికారం లేనటువంటిది, రాజ్యాధికారం లేని జాతర అంతరించిపోతాయనేటువంటి బాబాసాహెబ్ సూక్తిని మనలో మననం చేసుకొని భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా, అందుకు ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా దోహదపడతాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. జయభీమ్ చెప్పారు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ అంబేద్కర్ యొక్క నిడివిని, అంబేద్కర్ యొక్క ఉత్కృష్టతని గమనించితే తప్ప, ఆర్థిక సామాజిక రాజకీయ భాగస్వామ్యం జరిగితే తప్ప ఈ దేశంలో అన్ని వర్గాలకి అన్ని వర్ణాలకు న్యాయం జరగదని, విదేశాల్లో ఉన్న అన్ని దేశాలకు సంబంధించినటువంటి సూత్రాలను నిబిడీకరించి రాజ్యాంగం రాస్తే ఒకే ఒక సూత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మాత్రం తన సొంతగా బుద్ధిజం నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో ఇది రాజ్యాంగంలో రూపకల్పన చేయటం, అది అన్ని అంశాల్లో రావాలని కోరుకోవటం, రాజ్యాధికారం కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, సామాజిక అంశాలు అన్నిట్లో జరగాలని పిల్లలైనటువంటి బాలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వరుణ్ కుమార్ గారిని వారి స్పందన తెలియాల్సిందిగా కోరుతున్నాం. బాబాసాహెబ్ పైన మన ధనంజయ గారు పుస్తకాన్ని రాశారు. ఇంతకుముందు ఎన్ని పుస్తకాలు వచ్చినప్పటికీ అంబేద్కర్ పైన ఎన్ని ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కూడా మనం అందరం చదివి బాబాసాహెబ్ యొక్క వివిధ కోణాల నుంచి ఆయన చేసినటువంటి కృషిని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఈ పుస్తకం ద్వారా కలుగుతుంది. మరి ఈరోజు ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడినట్టుగానే మరి దేశంలోనే ఆర్టికల్ 370 మీద, కాశ్మీర్ సమస్య మీద దేశమంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భము, పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో, పత్రికల్లో విశ్లేషణల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దృష్టికోణం ఏముండే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా ఆలోచించాడు ఈ దేశం పట్ల, కాశ్మీర్ పట్ల, చాలా అంశాలు మనకు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే రోజు అంబేద్కర్ యొక్క మేధా సంపత్తి ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడింది, దేశాన్ని సార్వభౌమక రాజ్యంగా ఉంచడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి అంశాలను ఆయన చర్చించాడు, మరి కాశ్మీర్ విషయంలో కూడా ఆయన స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండే, అంబేద్కర్ 370 ఆర్టికల్ ఏదైతే ప్రవేశపెట్టారో దానికి అంబేద్కర్ ఆయన సొంత అభిప్రాయం కాదు, అది నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలిసి దాన్ని చేర్చారు. అంబేద్కర్ ఒక ప్రమేయం దీంట్లో లేదు. దీనికి ఎప్పుడైతే చర్చ జరిగిందో, ఆమోదం గురించి పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ ఓటింగ్ టైంలో కూడా లేడు. తర్వాత ఆయన థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ లో కూడా ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచాడు. మరి ఆయన అభిప్రాయం ప్రకారమే ఈరోజు వేరే పద్ధతుల్లో బీజేపీ దాన్ని తీసుకొచ్చినప్పటికీ అక్కడ జరిగినటువంటి 370 ఆర్టికల్ కాశ్మీర్ అంశంలో మూడు ప్రాంతాల్లో మూడు రకాల మతాల వాళ్ళు ఉన్నారు. కాశ్మీర్లో ముస్లింలు అధ్యక్షంగా ఉన్నారు, జమ్మూలో హిందువులు ఉన్నారు. మరి అందులో
అత్యధికులు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళకు ఓటు హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏమి లేకుండా ఉన్నారు. తర్వాత లద్దాఖ్లో ఒకప్పుడు 80-90% ఉన్నటువంటి బౌద్ధులు ఈ 70 సంవత్సరాల్లో మైనారిటీలకు వచ్చేసారు. సుదీర్ఘంగా ఉపన్యసించినటువంటి పెద్దలు వరుణ్ కుమార్ గారు, సమాంతర భారత్ టీవీ గారి మేనేజింగ్ డైరెక్టర్ గారికి. నా పేరు డప్పు నరసింహరావు. నేను బిఎస్పి నాయకులు, అడ్వకేటు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున, అదే విధంగా వేదిక ముందున్నటువంటి యొక్క పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జయభూములు. నవీన భారత శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాసినటువంటి ఒక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నది మిత్రులారా. 1 నిమిషం మాట్లాడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎప్పుడైతే చరిత్రను నువ్వు తెలుసుకోవో భవిష్యత్తును కూడా నిర్ణయించేటువంటి ఒక అవకాశం నీకు ఉండదు, కాబట్టి చరిత్రను తప్పకుండా తెలుసుకోవాలని చెప్పినటువంటి అంబేద్కర్ గారి మాటను గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి యొక్క ప్రయోగము మరి ఈరోజు గౌరవ పెద్దలు లాడే అన్నగారు, ధనుంజయ లాడే అన్నగారు మన ముందు తీసుకొచ్చి ఆయన యొక్క జీవితము, అదేవిధంగా భవిష్యత్తులో ఏం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమాలు, మనము భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటి ఒక విషయాలని ఈ పుస్తకంలో రాశాడు అనేటువంటి ఒక విషయాన్ని మనమందరం గమనించాలి మిత్రులారా. తప్పకుండా ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే అంటా ఉన్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, మరి ఈరోజు అన్నగారు చెప్పేటువంటి విషయాలు గమనిస్తే వాటి అన్నింటికీ భిన్నంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ అర్థమయ్యే మిత్రులారా. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, కాంచీరామ్ గారి యొక్క ఆచరణ, ఈ రెండు దోహదపడి ఒక రూట్లో ప్రయాణం చేసినప్పుడే రాజ్యాధికారం సాధిస్తాం అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ మనమందరం కూడా ఇక్కడి నుంచి ఒక్కొక్కరము తక్కువలో తక్కువ 5 పుస్తకాలు కొనుక్కొని వెళ్లాల్సినటువంటి ఒక విషయాన్ని మీతో విన్నపిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నలకందరికీ కూడా ధన్యవాదాలతో జై భీమ్, జై భారత్. డాక్టర్ ఏ దామోదర్ గారు, పూర్వ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, దాన్ని మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రేరేపించాల్సింది, స్ఫూర్తినివ్వాల్సింది కోరుతూ ఉన్నా. ఈనాటి అద్భుతమైనటువంటి పుస్తకం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద నవీన భారత శిల్పి అనే టైటిల్తో రచించి బయటికి తీసుకొచ్చినటువంటి శ్రీ లాడే ధనంజయ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిస్టమేటిక్గా 100% మనం ఫాలో అయితే మనం బాగుపడటమే కాకుండా మనకు అవకాశం వస్తే ఆ పరిధిలో ఉన్న సిస్టాన్ని అంతా కూడా మనం అంబేద్కర్ చెప్పిన విధంగా తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుందని అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ ఐడియాలజీ, తర్వాత అంబేద్కర్ చెప్పినవి మనం ప్రచారం చేసినంత మాత్రాన, ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన మనం లేరు, ఏం ఆపరు, ఏం అనరు, ఎవరు ఏమి భయపడక్కర్లేదు. పంచాలి కాబట్టి ఈ సందర్భంగా మరి ధనంజయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 8వ బుక్కు నిజంగా ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్కి అంబేద్కర్ అంటే ఎవరో తెలిసేలాగిన వాస్తవాన్ని ఒక వెలుగు అంబేద్కర్ అని, అంబేద్కర్ను వెలుగు రూపంలో మరి గాఢ నిద్రలో అంధకారంలో ఉన్నటువంటి యూత్కి ఆ వెలుగును పంచాలనే గొప్ప ఆశయంతో 3 సంవత్సరాలుగా కష్టపడుతూ తన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరాన్ని అంబేద్కర్ వెలుగు అని తెలియజేయడానికి కృషి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి బుక్లు ఇంకా అన్న రాయాలి, చాలామందికి తెలియని విషయాలు తెలియాలి, అలాంటి ఆయుష్ను ఆ అంబేద్కర్ ఇంకా ఆలోచన విధానాన్ని ఇంకా అన్నగారికి ఇవ్వాలని, కుటుంబాన్ని ఆ విధంగా దృఢపరచాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్. అంబేద్కర్ పుస్తకాల్లోని జ్ఞాన రసమాధుర్యాన్ని శోధించి సాధించాలన్న పరికల్పనను తెలియజేసిన పెద్దలకి
ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మోహన్ గారు తమ్ముడిని ఆశీర్వదిస్తే, తమ్ముడు అన్నగారికి వందన సమర్పణ చేసే ముందు పెద్దలు ఉమాకాంత్ గారు రిటైర్డ్ జిఎం బిలై స్టీల్ ప్లాంట్ వందన సమర్పణ చేయాల్సింది కోరుతున్నాను. జై భీం. ఓపికతను కూర్చున్న మీ అందరికీ జై భీం. సభ మీద కూర్చున్న వీళ్ళకు ఓటా థ్యాంక్స్ చెప్పన్నారు. ఈరోజు మా అన్నయ్యది 44 మ్యారేజ్ యానివర్సరీ, అందరు లేచి ఒకసారి క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ. బిహెచ్ఎల్ టౌన్షిప్ మా జీవితంలో వెలుగు తీసుకొచ్చింది. మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ కరే జిల్లా పరిస్థితుల్లో చదువుకున్నాం. అనంతపూర్ నుంచి నడుచుకుంటూ వచ్చేది 6 కిలోమీటర్లు వచ్చి పోయేది. అప్పుడు మేము కలగనేది ఈ టౌన్షిప్లో ఎప్పుడు పైకి వస్తాము, టౌన్షిప్లో ఇప్పుడు మా యొక్క సదుపాయాలు వస్తాము. కానీ అదే మా పేరెంట్స్ కోఆపరేషన్, మా పేరెంట్స్ పట్టుదలతో ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఇంజనీర్స్ అయ్యారు. అది మెదక్ డిస్ట్రిక్ట్లో మా అన్నయ్య అయితే ఫస్ట్ ఇంజనీర్, తర్వాత ఆ దారిలో నేను వెళ్ళాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు జేఎన్టీయు మరియు ఉస్మానియా సిటీ తోబుట్టూరు ఉండేది. అంటే జేఎన్టీ లేట్ డిస్టర్బ్ అయినా ఉస్మానియా వాళ్ళు వెళ్ళేది, ఉస్మానియా లేట్ డిస్టర్బ్ అయినా సైన జేఎన్టీ వాళ్ళు వెళ్ళేది. అదే అప్పుడు జేఎన్టీ మూమెంట్ అయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వాళ్ళతో కలిసి మూమెంట్లో పాల్గొన్నది. ఆ మూమెంట్లో మా క్లాస్మేట్ డాక్టర్ వినయ్ బాబు, సంపత్ కుమార్ వీళ్ళు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆ మూమెంట్ ఇప్పుడు మా కళ్ళ గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆ మూమెంట్ అంటే కొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, జైలు కూడా వెళ్ళాము. అవన్నీ చేసి ఇప్పుడు మనం బస్ నుంచి వెళ్తుంటే జేఎన్టీ చూస్తుంటే మాకు ఒక అంటే మంచి ఒక పోరాటం ఫలితం వచ్చిన యూనివర్సిటీ అక్కడ ఏర్పడ్డది, దానికి ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు దామోదర్ గారు చెప్పినట్టు అంబేద్కర్ ఇస్ నెవర్ ఫెయిల్స్, అంబేద్కర్ ఇస్ నెవర్ ఫెయిల్స్. కానీ అంబేద్కర్ చదివి అంబేద్కర్ చదివి ఫాలో అవుతే కానీ ఫెయిల్ అయిపోతాడు. మరి ఇప్పుడు దామోదర్ గారు చెప్పినట్టు ఆయన ఆయన ఉన్న పరిధిలో అంటే చదువుకున్న వాళ్ళు సమాజాన్ని నెగ్లెక్ట్ చేస్తాం కాదు, రియలీ అంబేద్కర్ ఇస్ట్ అయితే డెఫినెట్ సమాజానికి పైకి తీసుకెళ్తారు. ఆ ఎగ్జాంపుల్ మా దామోదర్ గారు చెప్పారు. డెఫినెట్ దామోదర్ గారు మీరు ఎస్ఎంఎస్లో ప్రోగ్రామ్ పెడితే ఐ వాంట్ యూనివర్సిటీ, నాకు అడ్వాన్స్ చెప్తే నేను డెఫినెట్ మీరు చేసేదాన్ని చూడలేను, నాకు కూడా మంచి అక్కడ చూస్తే మనస్ఫూర్తి వస్తే డెఫినెట్ అక్కడ వస్తాను. నేను మీరు రియలీ యూఆర్ షోన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, అంటే అంబేద్కర్ ఇస్ట్ అయితే ఏ సాధించాలి మీరు మంచిగా చెప్పారు. డెఫినెట్ దానికి మా లాడ కుటుంబం తరపున మీకు జై భీం నేను ధన్యవాదాలు చెప్పాను సార్. నేను ఓన్లీ జై భీం. మా క్లాస్మేట్ వినయ్ బాబు, మేమిద్దరం కలిసి ఎన్ని వాంది ఒక్క పేటలో తిన్న రోజులు, అది మేమిద్దరం కలిసి పిక్చర్ రోజు ఎక్కువ చూసాము, ఒక్క రూమ్లో చాలా పడుకున్నాం మేము. అంటే మా అనుబంధం ఆల్మోస్ట్ రోజు కొట్లాడుకునేది, రోజు తిట్టుకునేది. అటువంటి నేనే డాక్టర్ అయిపోయిండు, నేను కాలి ఇంజనీర్ రిటైర్ అయిపోయినా. ఎందుకంటే నేను బిలాసిల్ పండ పోయి అక్కడ ఇంకా చదువుకునే సదుపాయాలు లేకుండే అక్కడ పోయి రిటైర్ అయినా. డాక్టర్ వినయ్ బాబు, రాజశేఖరరావు ఇప్పుడు వెళ్ళిపోయింది అతను, అతను కూడా జేఎన్టీ మూమెంట్ అప్పుడు ఆయన మా యూనివర్సిటీ హాస్టల్కి వచ్చేది, మేము కూడా వెళ్ళేది, ఎప్పుడు మాట్లాడుకునేది. ఆయన ఆఫ్టర్ రిటైర్మెంట్ అంబేద్కర్ దారిలో ముందు పోతున్న డెఫినెట్ ఆయన యొక్క అంబేద్కర్ లాయలిస్ట్ ఎప్పుడు రుణపడాలి. డాక్టర్ వరుణ్ కుమార్, సమంత భారత్ టీవీ, నేను ఐ థింక్ 2 ఏళ్ల క్రితం అన్నంబడి అక్కడ వెళ్ళాను, ఆయన ఆఫీస్ చూసాను, అక్కడ కొన్ని బుక్స్ కూడా తీసుకున్నా. ఈ ఆల్ ఇండియాలో లార్డ్ బుద్ధ ఛానల్ ఒకటి ఉందండి, లార్డ్ బుద్ధ ఛానల్ వెరీ ఫేమస్, మహారాష్ట్ర హిందీ బెల్ట్లో చాలా ఉంది, మేము ఆ ప్రోగ్రామ్ రెగ్యులర్ చూస్తుంటాం. వాళ్ళు ప్యూర్లీ అంబేద్కర్ బుద్ధిజం వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. డెఫినెట్ తెలుగులో ఛానల్ మొదలుపెట్టినందుకు డెఫినెట్ మీకు మేము మనస్ఫూర్తిగా జై భీం. బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ బాలయ్య గారు, బహుజన పార్టీ సమాజం గురించి చెప్పాలంటే నాకు చిన్న బాధ అనిపిస్తుంది. బాబాసాహెబ్ జో థియరీని రివైవ్ చేసింది కాశీరామ్జీ, డాక్టర్ కాశీరామ్తో ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఆ తీసుకెళ్ళిన లీడర్షిప్ వచ్చిన తర్వాత నా పార్టీ ఓన్లీ ప్రయంకరం లీడర్షిప్, బేస్ట్ ఎక్సెల్ పని చేయట్లేదు. కాశీరామ్ చేసిన బాంబ్స్ చేసిన మిలిటెన్సీ ఇప్పుడు లేదు. ఆ మిలిటెన్స్ వస్తేనే కానీ మనం ముందు పోలేము. మనం బీజేపీ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఏబీపీ కానీ సౌ శిశు మందిర్ కానీ ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్ కూడా నడిపిస్తారు. అటువంటి మనం బహుజన సమాజ పార్టీలో నడిపిస్తేనే పార్టీ ముందుకు వెళ్తుంది. కానీ ఎలక్షన్ల ముందు మనం మాట్లాడే తర్వాత అంటే కాదు. అది ఈ మధ్య అంటే దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఆల్వేస్ ఐ టెల్ మై ఒపీనియన్ టు బీఎస్పీ ఐఎల్ఎస్ట్. ఇంకా డాక్టర్ డిఎన్ రావు, రాజేంద్ర ప్రసాద్ బిహెచ్ఎల్, ఎస్సీఎస్టీ ప్రెసిడెంట్ గారు, మీరు మేము చదువుకున్న ఊళ్ళో ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు డెఫినెట్ ఫ్యామిలీ మీకు రుణపడి ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రాం చేస్తే
మాకు సాటిస్ఫాక్షన్ మేము ఇక్కడ మా ఊర్లో ఇంత మంచి ప్రోగ్రాం చేసాము. దాంట్లో నాకు కూడా ఇక్కడ మాట్లాడే సదుపాయం దక్కినందుకు మీకు మా తరఫున చేయండి. మీరు ఎప్పుడన్నా అంబేద్కర్ ప్రోగ్రాంలో ఎప్పుడన్నా అయితే మాకు ఇంటరాక్ట్ చేయండి. డెఫినెట్ వీ లైక్ టు పార్టిసిపేట్. మేము సహాయ సభల మీద డెఫినెట్ అక్కడ మేము కోఆపరేట్ చేస్తాం. ఇక ఫైనల్లీ మా గురు లాడా ధనంజయ, ఎందుకంటే అతని నాలెడ్జ్ బోత్ అపారం. ఎప్పుడు వస్తే బుక్స్ చదవడము, ఆలోచన డిస్కస్ చేయడము, కానీ ప్రతి ఒక్కటి చాలా డీప్గా పోయి అనలైజ్ చేస్తాడు. డెఫినెట్ ఆయనకున్న నాలెడ్జ్ అన్లిమిటెడ్. ఆ నాలెడ్జ్ సమాజానికి ఉపయోగపడాలని, మీరు చేసే ఈ మిషన్ కంటిన్యూ కావాలని, డెఫినెట్ దానికి సమాజం మీ ఎంబడి ఉంటుంది. అగైన్ వాట్ యూ గివింగ్ టు సమాజ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్. రిటర్న్ బ్యాక్ టు సొసైటీ. నేను చదువుకున్నా మీరు చదువుకోరు, కానీ అల్టిమేట్ మనం సమాజానికి మనం ఇవ్వకుంటే లాభం లేదు. సో మీరు ఈ సాహిత్య ప్రధానంగా సమాజానికి ఎడ్యుకేట్ చేస్తుంటారు, అందుకు మీకు పర్సనలీ నా తరఫున, బిలా స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, జై భీమ్ జై భీమ్. ఆ ఇంత ఓకతం కూర్చొని విన్నందుకు మీరందరికీ జై భీమ్. ఆర్ యో కృష్ణ చాలా బాగా చెప్పినావు, కనుకడే పెట్టా నువ్వు. ఇంకా ముందు అంబేద్కరిజం చదువు. ఆ లాంగ్వేజ్ మీ స్పీచ్లో ఉంటే చాలా బాగుంటుంది. అదొక్కటి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అదే దామోదర్ చెప్పినట్టు, యూ బికమ్ అంబేద్కర్ ఇస్ డెఫినెట్ బికమ్ సక్సెస్. దట్ ఈస్ మూల తంత్రాన్ని ఏదని చెప్పండి. ఇవి ఇంతతో మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై భీమ్ జై భీమ్ జై భీమ్. బాల్యంలోనే అంబేద్కర్ బాల్య జీవితం నుంచి ప్రారంభించి ప్రతి అనువనుగున అంబేద్కర్ని నింపుకొని అదే ధైర్యంతో, అంబేద్కర్ అంటే ధైర్యం, అంబేద్కర్ అంటే స్థైర్యం, అంబేద్కర్ అంటే శక్తి, అంబేద్కర్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని క్రమ పద్ధతిలో వాడితే ఈ ప్రపంచంలో మనం అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని తెలియజేసినటువంటి డాక్టర్ దామోదర్ వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు సార్. మీ ఆలోచనలతో మీ అడుగుల్లో అడుగుయటానికి యువత ప్రయత్నిస్తుందని భావిద్దాం. అదేవిధంగా కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఈ అక్షరకృతుల్ని అక్షరీకరిస్తూ రాబోయే తరాన్ని జాగృతం చేస్తున్నటువంటి, చైతన్యం చేస్తున్నటువంటి ధనంజయ గారు, శ్రీమతి దేవమ్మ గారిని వేదిక మీదకి హాజరంగా ఆహ్వానిస్తున్నాం. వారిద్దరు భార్యాభర్తల్ని ఈ స్థాయికి, ఆ కుటుంబాన్ని అంబేద్కర్ హైట్గా అంబేద్కర్ నిజాన్ని బయటకు తీసుకెళ్తున్నటువంటి తమ్ముణ్ణి ఆశీర్వదించడానికి వాళ్ళ అన్న మోహన్ గారు, వాళ్ళ వదిన సావిత్రి గారు వేదిక మీదకి వస్తున్నారు. వాళ్ళిద్దరిని ఆ పెద్దలు ఆశీర్వదించిన తర్వాత ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. మోహన్ గారు, సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.